అందరూ యునానిమస్గా ఈ ఎలక్షన్లో మారీచుల మాదిరి జరుగుతూ ఉన్న ఎలక్షన్ ఇది, శకుని పాచికల మాదిరి వేస్తూ ఉన్న ఎన్నికలు ఇవి. ఇటువంటి ఎన్నికల్లో మనకు బొత్స సత్యనారాయణ లాంటి కొంచెం ప్రొఫైల్ ఉన్నోడు, కొంచెం స్టేచర్ ఉన్నోడు, కొంచెం గట్టిగా నిలబడగలిగినోడు, మోటుకోగలిగినోడు, ఇటువంటి వ్యక్తులు ఉంటేనే మనం ఎన్నికలు చేయగలుగుతాము. మనం అందరం కలిసికట్టుగా మొత్తం జిల్లా మొత్తం ఏకం కావాలని అంటే అటువంటి వ్యక్తి అయితేనే బాగుంటుంది అని చెప్పి అందరి నోట్లో నుంచి వచ్చిన మాట. అందరి నోట్లో నుంచి వచ్చిన ఆ మాట ప్రకారము మనం కూడా నిజంగానే ఇటువంటి కష్టకాల పరిస్థితులు, ఎందుకంటే కష్టం లేనప్పుడు అధికారంలో మనం ఉన్నప్పుడు ఎవరిని కావాలంటే వాళ్ళను పలానోడు ఎమ్మెల్సీ అంటే పలానోడు ఎమ్మెల్సీ అని సంతకం పెట్టేసి నేను ఇక్కడి నుంచి పంపించేసేస్తే ఆ ఎమ్మెల్సీ కింద వాళ్ళు ఎన్నికైపోయే పరిస్థితి. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పెషలీ చంద్రబాబు నాయుడు లాంటి అన్యాయస్తులతో మనం యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మాత్రం ప్రతిపక్షంలో మనం ఉన్నాం కాబట్టి మనం గట్టిగా మోట్టుకోగలిగిన కెపాసిటీ ఉన్న నాయకుడిని మనం ముందర పెడితేనే మనకు అడ్వాంటేజ్గా ఉంటుంది, కాన్ఫిడెన్స్ నింపగలుగుతాడు, మన వాళ్ళకు కూడా తోడుగా గట్టిగా నిలబడగలుగుతాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విలువలతో కూడిన రాజకీయాల మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ మీ అందరూ కూడా బొత్స సత్యనారాయణ కూడా అదే మాదిరిగానే సహకరించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.